రేమద్నాలరా చూడుకోర్రి, ఎంత పెద్దగా ఉన్నదో గల్లీ, ఎంత 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 ట్రాఫిక్ ఉందో, గడ చూసి మాట్లాడు. మరి గడ ఒక్క దుకాణం తీయలేరు, మరి పూరబండలు ఎందుకు తీసిన అదేం పగనం మరి మా మీద. సార్ ఎవరిది కాదు ఇదంతా, ఇగో మాకు రాజకీయాలు పెట్టుకొని పబ్లిక్ తో ఆటలాడుకుంటున్నారు. ఇదే పబ్లిక్ తిరగబడితే మళ్ళీ ఆయన ఉండడు, మళ్ళీ నెక్స్ట్ 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 ఇయర్ లోపలనే రిమూవ్ అవుతాడు. మళ్ళీ అందుకోసము పబ్లిక్ని అసలు ఇది చేయొద్దు, పబ్లిక్ జోలికి పోవద్దు. ఆయన ఆయనకు మంచి మనసు అనేది ఉంటే మళ్ళీ ఎవరు జాగలలో వాళ్ళని పెట్టేసి వాళ్ళకు కొంచెం రెస్పాన్స్ ఇవ్వాలి. ఫస్ట్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఎక్కడ హైటెక్ సిటీ ఉన్న వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాడు, కుమారి ఆంటీకి రెస్పాన్స్ ఇస్తాడు, ఆమె దగ్గర పోయి అన్నం తింటాడు. ఆమె రోజు 100,000 రూపాయలు సంపాదిస్తారు. మేము తిప్పి కొడితే 200 సంపాదించాం ఇక్కడ కూర్చొని, రోజు 200 సంపాదించాం మేము. అట్లాంటి వాళ్ళు మా కడుపుల మీద కొట్టేదానికి ఏం అవసరం? ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు? ఈ బోరబండ బస్ స్టాపే వాళ్ళకి ఎట్లా దొరికింది? ఇంకా రహమత్ నగర్లో ఉంది మొత్తం. అసలు ఒక బస్సు పోవడానికి 2 గంటలు పడితే ఒక బస్సు రహమత్ నగర్ నుంచి చెక్ పోస్ట్ పోలే లోపల 1.5 గంటల టైం పడుతుంది. అట్లాంటివి చూడాలి. మొత్తం రోడ్డు జామ్ చేసేస్తారు అక్కడ, అవి చూడాలి. ఇది ఇంత పెద్ద రోడ్డు ఉంది, సైడ్లకు పెట్టుకున్నారు అందరు, సైడ్లకు పెట్టుకున్నారు. ఆ సైడ్లో ఉన్న వాళ్ళని కూడా తీసేయండి అంటే ఎట్లా తీసేస్తారు? 35 ఏళ్ళ నుంచి మేము పెట్టుకొని బతుకుతున్నాం. మేము 35 ఏళ్ళ నుంచి పెట్టుకొని బతికినప్పుడు వాళ్ళ చిన్న సరేమ్మా కొంచెం వెనక జరిగి పెట్టుకోండి, ట్రాఫిక్ జామ్ చేయకండి, మీ బతుకులు మీరు బతకండి, మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయము అంటే మేము ఎంత సంతోషిస్తాం. మేము సంతోషించి కూడా నీకు మేమే మాతో ఏదైనా సాయం అయితే మేము కూడా చేయగలుగుతాం. మేము కుమారాంటి 50,000 ఇచ్చిందేమో, మేము 20,000 ఇవ్వగలగం. మేము కూడా ఏదైనా సాయం చేస్తాం కదా నీకు. అట్లాంటిది మమ్మల్ని రోడ్డు మీద నుంచి తీసేసి మీకు ఏ రకంగా మేము సాయం అవుతామో? దుకాణం తీసేసి కాదు మరి ఎట్లా బతుకుతావు ఇప్పుడు? అదే ఎట్లా బతకాలి? మాకేదైనా లైఫ్ చూపించండి, లైఫ్ చూపించి బతకండి. మేము కాదనట్లేదు. చూడండి 30,000 పెట్టి లోను, మాకు 50,000 లోన్ వచ్చింది. జిహెచ్ఎంసీ నుంచే లోన్ ఇచ్చిండ్రు మాకు. నాకు సద్రం సర్టిఫికేట్ ఉంది. 30,000 లోన్ తీసుకొని మాలేసిన, గుమ్మడికాయ లోన్ వేసిన తీసుకున్నా. గెలవకుంటే గెలిచిన తాను మన్నానా, ఇక్కడ దాకా ఎందుకు రావాలి? మరి ఇప్పుడు ఎట్లా బతుకుతావు? మరి అదే వచ్చింది బిడ్డ పర్సన్, దాని గురించే మాట్లాడాలి. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు బిడ్డ? నాకేం చెప్తాడు? నా దగ్గరికి ఇంత ముసలామ దగ్గరికి ఇంత గరీబ్ దాని దగ్గరికి రారు వాళ్ళు. రారు ఎందుకు వస్తారు బిడ్డ? ఏడా ఎందుకు వస్తారు? రారాలు. మీదేం దొక్కారు అమ్మ? మాది బొండలు అమ్ముకుంటాం. మీది కూడా తీసేయమన్నారా? మున్సిపల్ అధికారులు ఎవరు రాలేరా? ఎవ్వరు రాలేరు, ఎవ్వరు రాలే. ఏమంటారు మరి పోలీసు వాళ్ళు వచ్చి? పోలీస్ వాళ్ళు వచ్చి దనదన తీసేసిర్రు వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తాము? తీసే శాతాలు వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరి ప్రాబ్లమ్స్? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. వాళ్ళు వెళ్ళిపోయినాక మనం ఏం చేస్తాం? వాళ్ళు వచ్చి నిలబడి ఇదేంది ప్రాబ్లం అని తెలుసుకోవాలా? తెలుసుకొని చేయండి. దబ్బను అన్ని గుల్లగొట్టి వీడికి వెళ్ళి ఆడికి అయిపోయి వెళ్ళిపోయారు. పొద్దున ఏ టైంకి వచ్చి? వాళ్ళు 10 గంటలకు వచ్చి రావద్దే, 10-11 గంటలకు వచ్చిరా. అప్పుడు నేను రాలే షాప్, 9 గంటలకే వచ్చిరట. నేను అప్పుడు రాలే షాప్ కాడికి. ఆగలేరు మరి మనిషి లేదు. ఆగలేరు మనిషి, నువ్వు లేవులే అవన్నీ తీసి పారేసిరా. ఎట్లా మీకు ఇదేనా మొత్తం జీవన విధానం? దీని డబ్బులు వస్తాయి విధానం? మాకు కొడుకులు లేరు ఎవరు, మా జీవన విధానం ఇదే. మరి ఎట్లా ఇప్పుడు బంద్ చేస్తా అంటుంది కదా, బంద్ చేసి బంద్ చేస్తారు చూస్తాం. మేము కూడా మరి మేము కూడా కొట్లాడతాం. మేమేమి ఎవరి గుంజుకొని తింటలేము కదా, కష్టపడుతున్నాం బతుకుతున్నాం. నీ ఆస్తి మేము గుంజుకుంటలేము కదా, మరి కష్టపడుతున్నాం బతుకుతున్నాం రోడ్డు మీద. మరి మాది ఒకటి అడ్డం లేదు కదా, మాది అది సిద్ధాంతం. కష్టపడి బతుకుతున్నాం. మా ఈ రోడ్డు మొత్తం పెద్ద ఆయన, ఈ రోడ్డుకి మొత్తం ఏమన్నా ప్రాబ్లం జరిగితే చెప్పేతాడు ఆయన, న్యాయం చెప్పేతాడు. అన్యాయం లావటి మొత్తం ఎత్తేసాడు అంటే ఎంత న్యాయం అనుకోవాలి? న్యాయం అనుకోవాలా? అన్యాయం అనుకోవాలా? మరి ఎట్లా రేపని డబ్బులు ఎట్లా ఎట్లా బతుకుతూ ఎట్లా తింటావు? ఏది తింటావు? ఆయన ఇస్తాడా మాకు డబ్బులు? ఏమిస్తాడు? ఇచ్చిన ముఖం ఉందా? ఇచ్చిన ముఖం ఉందా? ఇచ్చినట్టే కనిపిస్తుంది. అన్ని 6 గ్యారెంటీలు ఇచ్చిండు, దాంట్లో ఉపయోగపడేది మీకు అన్ని? సార్ అన్ని ఇచ్చినట్టే తెలుస్తుంది కదా. ఇప్పుడు మాకు రోడ్ మేనేజర్లు చెప్పండి అన్న, ఏంటి ఎందుకు ఇట్లా ప్రభుత్వం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారులు మీరంతా, సో దీని మీద బతకాలా తెల్లలేతే దీని మీద ఉండాలా? ఇది తీసేసి కదా, ఇప్పుడు రేపటి నుంచి ఎట్లా బతుకుతారు, ఏం తింటారు? మరి నేను రోడ్డు మీద వచ్చేస్తా, ఇక్కడ రోడ్డు మీద నాది బేరం ఉన్నాయి. ఫుట్పాత్లా జగ ఉంటే తీసేస్తున్నా. గరీబ్ మనిషికి గరీబ్ మనిషి ఉండాలి, బతకాలి, సచ్చాలి. లేకపోతే ఇక్కడ ఏదైనా నాకు షాపులు చూపెట్టి ప్లేస్ చూపెడితే మంచిగా ఉంటుంది మన రేవంత్ రెడ్డి అన్నతో. ఇట్లా జరిగితే నేను ఎట్లా చేయాలి? చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి నాది, నేను ఇక్కడ ఇప్పుడు ఎట్లా చేయాలి? ఏం దందా ఎత్తున్నావు అన్న? నేను ఫ్రూట్ దందా చేస్తా, యాపిల్ అంతా మా మాల్ లాస్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా చేయాలి? మరలు నేను తీసుకుంటా అంటే
ఆగలేవు మొత్తం తీసే అని చెప్పేసి బెదిరించి తీసేసినా మొత్తం. ఇట్లా జరిగితే ఎట్లా చెప్పాలి, నువ్వే చెప్పు. ఇట్లా అయితే మంచిగా ఉంటుంది ఇవి రోడ్డు మీద, నేను పచ్చి మాలు ఉంటుంది అవి ఖరాబ్ అయిపోతుంది. లేకపోతే ఒక వారమైన ముందే చెప్తే నేను అక్కడ బాటా సింగారాం నుంచి సరుకు తీసుకురావు, తీసుకొస్తే మంచిగా ఉంటుంది అన్న. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? మేము 20 సంవత్సరాల సంది చేసినాం ఇదే వ్యాపారం. గతంలో ఎట్లా తీసేస్తాం అన్నారు మున్సిపల్ వాళ్ళు? తీసేస్తాం, చాలా సార్లు తీసేసారు, మళ్ళీ పెట్టుకున్నాము. అంటే చెప్పింది చేసేలా? బందోబస్తు తీసేయలేదు అనమాట, ఈసారి గట్టిగా తీసేసారు. అంటే గట్టిగా అంటే ఎట్లా? మొత్తానికి తీసేస్తారు అట్లా. 2-3 సార్లు తీసేసినా మళ్ళీ తెల్లారే పెట్టుకున్నాం. అప్పుడు రేపటి నుంచి ఎట్లా మరి ఏం చేస్తాం? రేపటి నుంచి పెట్టుకున్నా ఎవరు తవలలో వాళ్ళే ఉంటారు. అద్దంటుంది కదా గవర్నమెంట్, ఎందుకు వద్దంటది? వద్దంటే ఎక్కడ పోతారు నాన్న? ట్రాఫిక్ అవుతుంది అద్దా అని చెప్పి. ఏం ట్రాఫిక్ కాదు, ఎట్లయినా పెడతాము. ఏడుంటారు ఆడనే ఉంటారు, ఎట్లా బతుకుతారు? అట్లనే బతకాలి. జాబులు రావు, డ్యూటీలు రావు, చదువు లేదు, ఇట్లా ఎక్కడ పోతారు మరి? ఇంకా ప్రభుత్వం ఇస్తలేదు 4,000 పింఛన్? 4,000 ఇస్తలే, 3,000 ఇస్తలే, కవే 2,000. 2,000 అన్నతున్నాయి, 2,000 వస్తాయి. రాలేవు ఎవరిచ్చిరాట? ఏలేదు ఇంకా రాలేవు మాకు. 4,000 ఎక్కడ, గవే 2,000. 2,000 వస్తే 4,000 ఇచ్చినారు నీకు? ఎప్పుడు వచ్చినాయి 4,000? ఎప్పుడు రాలేవు. 2,000 ఎప్పుడు వచ్చినాయి? 2,000 ఎప్పటికి వస్తున్నాయి? కేసీఆర్ సాయంత్రం వస్తున్నాయి 2,000. అవే వస్తున్నాయి, అట్లనే వస్తున్నాయి 2,000. ఏమి వేయలేరా? ఈయన ఏమి వేయలేడు ఇంకా. రైట్, ఇది పరిస్థితి బూరబండలోని. ఏదైతే చిరు వ్యాపారులపైన వీళ్ళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం జరిగింది, వాళ్ళ జీవన విధానం పైన దెబ్బ కొట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఈ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే గత 10-20 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఈ కుబ్బర బొండాలు, పూల దుకాణాలు, చిన్న చిన్న చిరు వ్యాపారులే వీళ్ళంతా. వాళ్ళపైన కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది, వాళ్ళ జీవన విధానం పైన దెబ్బ కొడుతుంది. వాళ్ళు రేపటి నుంచి ఎలా బతకాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో పొద్దున్న మున్సిపల్ అధికారులు వచ్చేసి, పోలీసులు వచ్చేసి ఇక్కడ వాళ్ళందరినీ షాప్స్ అని ధ్వంసం చేసి, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, వాళ్ళకు ఇంత కొద్దిగా కూడా టైం ఇవ్వకుండా మొత్తం ఉన్న షాప్స్ అని ధ్వంసం చేసి రేపటి నుంచి ఎట్లా చేసుకోలేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందడం జరుగుతుంది. మనం పూర్తిగా చూడొచ్చు ఎక్కడ ఏదైతే బస్టాప్ దగ్గర జరుగుతున్న ఆందోళనలు చూద్దాం. ప్రభుత్వం ఇలాంటి వాళ్ళపైన ఎందుకు ఇలాంటి కఠినమైన చర్యలు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే ఒకవైపు హైడ్రా పేరుతో చాలామంది పేద ప్రజల్ని రోడ్డు మీద పడేసి ప్రస్తుతం ఈ బూరబండ బస్టాప్లో ఈ రోడ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళకు వేరే దగ్గర పెట్టుకోమని చెప్పకుండా కింది నుంచి టోటల్గా షాప్నే ధ్వంసం చేసిన వైరం కనిపిస్తుంది. చూద్దాం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎట్లా వీళ్ళకి ఏమైనా స్పందిస్తుందా, వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని కోరుతారు, ప్రభుత్వానికి ఏమైనా అర్జీ పెట్టుకుంటారు, లేకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా మా షాప్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉండదు. కెమెరామ్యాన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.